చాలా హిస్టరీ తెలుసండి నాకు. నేను కొంతమంది అంటున్నారంటే ఇద్దరికి అమ్మేసామంట మేము పార్టీని. ఆ నబార్డుతో వేస్తున్నటువంటి పోర్టుల్ని ఒక వ్యక్తిని వైసీపీలో ఎలక్షన్ ముందు జాయిన్ చేసుకుని ఆయన ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే కడప అయింది. ఆయన దగ్గర కొంత పుచ్చుకుని సౌ సౌ అదే సౌ అతికంటే ఎక్కువ చెప్పండి సౌ పుచ్చుకుని ఈ బెర్తలన్నీ ఇప్పుడు ఆయనకి ఇచ్చేశారు. మీరు లీజుకి ఇచ్చినట్లేనా? లీజులు మీకు ఇలాంటి లీజులు ఎన్ని చెప్పను నేను. ఆయన ఎవరో మంత్రి లీజుకి ఇచ్చారట. మేము మీకు చొక్కాలు కూడా ఉండవు నేను లీజ్ గురించి మాట్లాడితే. పత్తి జిల్లా లీజే మీది. మరి నెల్లూరు ఎవరికి లీజుకి ఇచ్చారు? ఇప్పుడు ఆయన రాజ్యసభలో ఉన్నాడు. ఇలాంటి లీజులు నేను చెప్పనా? ఇలాంటి లీజులు నేను చెప్పలేనా? మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడమని మా పేరు నాన్నగారిని వినమ్రంగా చెప్పుకుంటున్నాను. వినమ్రంగా ఆయన కూడా స్టైల్గా మాట్లాడతాడు మా తమ్ముడు. నేను కూడా అంత వినమ్రంగా చెప్తున్నాను మా తమ్ముడికి. కొద్దిగా సింపుల్ పర్సన్. ఆర్టీసీ మినిస్టర్ ఆర్టీసీ బస్సులో వెళ్ళిపోతాడు. ఎవరు గన్మ్యాన్ కూడా ఉండరు ఆయన కూడా. ఎవరు ఉండరు, ఒంటరిగానే వెళ్ళిపోతాడు. మాట్లాడేటప్పుడు మేము అమ్మేసేవట. ఏంటి మా పార్టీ ఆఫీస్ కూడా వాళ్ళకి అడ్డుకెడుతున్నారట. ఏంటండి ఇది? మీ పార్టీ ఆఫీసులకి అన్నిటి నుంచి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ పార్టీ ఆఫీసులు కన్స్ట్రక్ట్ చేస్తున్నాం దేశవ్యాప్తంగా. తెలుసుకుని మాట్లాడాలి. భారతీయ జనతా పార్టీ హిస్టారికల్ భారతదేశం అంతా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురంలో పార్టీ అయిపోయింది. రాజమండ్రిలో పార్టీ కార్యాలయం ఒకసారి సందర్శించండి. కమ్యూనిస్టులేమో కొట్టేసిన డబ్బు, మాది పార్టీ డబ్బు. వాళ్ళ కోపం వచ్చి ఏదో పేలేరు ఇవాళ. అంతకంటే ఎక్కువ పేలుస్తాను వాళ్ళని. అంటే మేము పార్టీ ఆఫీస్ కంటే రెంట్ కట్టలేదంటే రెంట్ మేము కట్టలేదట. ఈ పార్టీ ఆఫీస్ ఎప్పుడు ఓపెన్ చేశాం? ఈ విధంగా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మేము ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్కి ఎందుకంటే అంత బాధ? రండి బాబురావు గారు. ఆ మీటింగ్ ఎందుకంటున్నాను వారికి అంత బాధ? అట్లనే కొడాల లాని గారు ఆయన అంటారు, మా అన్నయ్య అంటే చాలా గౌరవం నాకు. కానీ ముందు ఆయన పాపం కొద్దిగా డిపాజిట్ల కోసం ప్రయత్నం చేస్తే ఏమన్నా 10% సి ఓట్ల కోసం నేను ఆయన్ని అభినందిస్తున్నాను అన్నాడు ఆయన. మా తమ్ముడు తాళ్ళు ఎక్కువగానే రాతదా, ఇది చదవడంలో ఉంది ఎక్కువగా రాజకీయాలు. తాళ్ళు దేవుడు. ఆయన ఈ మధ్య మాకు తిరుపతిలో 5% వచ్చింది. నేను కాదు కదా, మీ పేపర్లోనే కదా రాస్తారు. మన బద్వేల్లో ప్యాంట్లు తడిసిపోయినాయి వైసీపీ వాళ్ళకి. ఎంత కర్మ అంటే ముఖ్యమంత్రి జిల్లా అది కడప పార్లమెంటు బద్వేలు. నిజంగా మామూలు ఎలక్షన్ కరపత్రం ఎలక్షన్ జరిగితే భారతీయ జనతా పార్టీకి 45,000 నుంచి 50,000 ఓట్లు వచ్చినాయి. దమ్మిది వాస్తవం ఇది. కరపత్రం ఎలక్షన్ నడిపే దమ్ముందా అని అడుగుతున్నా మీకు. కానీ మీరు నడపలేకపోయారే, డబ్బులు ఇచ్చారే, మొత్తం ఏజెంట్లకి అందరికీ డబ్బులు ఇచ్చేశారే, ఎందుకు భయపడ్డారు మీరు? దేనికి భయపడ్డారు? మీ సొంత జిల్లా కదా, ముఖ్యమంత్రులు సొంత జిల్లాలో కూడా మంత్రులు ఎంపీలు మా మండల అధ్యక్షుడి కోసం 50 కార్లు వెళ్ళిపోయినాయి. కిడ్నాప్ చేశారంటే లేదండి కిడ్నాప్ చేయలేదని చెప్పారు. ఏ అంత భయపడ్డారు? ఎందుకు భయపడ్డారు? భారతీయ జనతా పార్టీకి 15% ఓట్లు వచ్చినాయి. నాన్నగారికి ఎందుకు చెప్తున్నానంటే హిస్టరీ అంతా 10 దాటాం. మీ దశ దశ అదే దాన్ని ఏమంటారు హిందీలో దశ. కానీ ఆ దశ దాటి దశకి వెళ్ళింది. 15% వచ్చింది దాటాం. ఆయన అన్నది చదువుకోమని చెప్తున్నాను నేను. మరి సజ్జల రామ్ తమ్మినేని సీతారాం నాలుగేలా మడత పెడతాడు అని చూపించాడు నన్ను. అదేంటో నాకు అర్థం కాదు. అన్న ఎక్కువైందా ఏంటి? ఆయన ఏమంటాడంటే, నువ్వు స్టీల్ ప్లాంట్ గురించి చెప్పు, నువ్వు రైల్వే జోన్ గురించి చెప్పు. ఎందుకు అంత రెచ్చిపోయాడు? స్పీకర్ ఆయన, కాన్స్టిట్యూషన్కి సంబంధించిన వ్యక్తి, పెద్దలు. నేను స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్పాను విన్నారు కదా? ఆయనంటే ఉద్యమం చేశాడట. ఆయనంటే చిన్నప్పుడు ఉద్యమం చేశాడట.
మరి ఇప్పుడు నువ్వు పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఉద్యమం చేయవా? నీ జిల్లాలో తమ్ముడు స్పీకర్ బాబు, నువ్వు పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఉద్యమం చేయి. ముందర నీ జిల్లాలో నీకు దమ్ముందా అని అడుగుతున్నా నేను. ఎంతకాలం నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఆ ప్రాజెక్ట్ అలా పడుంది? దాని పేరేం పేరండి? శ్రీకాకుళం జిల్లా వరకు తోటపల్లి వంశధార. దాని గురించి ఉద్యమం చేయ, నీకు దమ్ముంటే. స్టీల్ ప్లాంట్ గురించి ఉద్యమం చేస్తావా? నీ సొంత జిల్లా, నీ దమ్ము ఏమైందని అడుగుతున్నా నేను. ఇవాళ మేం చేస్తావు? రేపు తోటపల్లి గురించి, వంశధార గురించి మేం చేస్తావు ఉద్యమం? నీ జిల్లాలో విషయాలు మానేస్తావు? ఎప్పుడో చిన్నప్పుడు చేశాడట, ఇప్పుడు వయసు ముదిరిపోయింది కాబట్టి అవి మర్చిపోయాడట తెలుసు. సొంత జిల్లా గురించి అది గుర్తొచ్చిందా? నీ జిల్లాలో మొన్నే షుగర్ ఫ్యాక్టరీ మూసేశారు విజయనగరంలో. ఎక్కువ ఆయన చెప్తారు, ఎక్కువ టైం తీసుకోండి డిస్క్రిప్షన్కి, ఎందుకంటే డిస్క్రిప్షన్ అంటే ఎక్కువ అయిపోతుంది. ఇంకో ఆయన బొచ్చ ఉనికి చాటుకునే ప్రయత్నం. 98లో 18% వచ్చింది మాకు ఆంధ్ర రాష్ట్రంలో. ఆయన జిల్లాలో సొంత జిల్లాలో లక్ష ఓట్లు వచ్చినాయి మా ఎంపీకి ఉనికి చాటుకోవడం 98లో. రాజమండ్రిలో 2 పార్లమెంట్ సభ్యులు నెగ్గాం ఈస్ట్ గోదావరిలో 98లో. 18 రాష్ట్రాల్లో మేము ప్రభుత్వాల్లో ఉన్నాం. రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది 302. మేము ఉనికి చాటుకోవడం పెట్టి మీ ఉనికి కోసం అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు అంతే. ఈ మాట్లాడేవాళ్ళు అందరూ కూడా ఎక్కడ పవర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయే రకం ఇది. మొబైల్ పవర్ జనరేషన్ అంటారు ఆయన. ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. మొబైల్ మొబైల్ పవర్ పవర్ ఎక్కడ ఉంటే అక్కడ పోయేవాళ్ళు వీళ్ళు ఉనికి గురించి మాట్లాడతారు. ఏ మా పార్టీలో ఉండమన్నాడు బొత్స అని వచ్చి ఐఎమ్ వెల్కమింగ్ ఆల్ దీస్ పర్సన్స్ ఉంటారు. మేము 42 ఏళ్ళు నుంచి ఉంటున్నాం అంటే ఇక్కడికి డిపాజిట్ రాదండి. ఆ డిపాజిట్ రాని పార్టీలో ఎవడన్నా ఉంటాడేమో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అందరినీ నేను వెల్కమ్ చేస్తున్నాను, రమ్మనండి ఎవరన్నా. మేము ఎందుకున్నాం? నువ్వా అయితే ఉనికి కోసం అయితే ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దని పవన్ ఆయన ఎవరో చెప్తారు. బీజేపీ కాదంట, భారతీయ జగన్ పార్టీ అంట. ఈయనేటండి మాతో పొత్తులో నెగ్గి ఇక్కడ చంద్రబాబు నాయకు మతి పోయినట్లు అందరి దగ్గరికి. ఆ సోనియా గాంధీ కొడుకు అది తోసేస్తుంటే అది బుధమతి చేయేస్తున్నాడు ఇలా కర్ణాటకలో. సిగ్గులేదండి, మాది జగన్ పార్టీయా? మాతో పెత్తు పెట్టుకుని మధ్యలో వదిలేసి మామ మీద ఒక ఓటేసేసి వేటేసేసి లోపల నుంచి వచ్చేసి మీకు మాట్లాడడానికి హక్కు ఉందా అని అడుగుతున్నా నేను. మీకు దమ్ము ఉందా అని అడుగుతున్నా. మీకు నీతి నిజాయితీ ఉందా రాజకీయాల్లో అని అడుగుతున్నా. మా గురించి మాట్లాడేది మీరు? మా పొత్తుతో నీ యొక్క ముఖ్యమంత్రి 95లో నువ్వు మామనై పక్క తోచి ముఖ్యమంత్రి అయి, 99లో వాజ్పేయి గారి గ్లామర్తో నీ ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు. బీజేపీ ఒక్క ఓటుతో ఒక ఓటు కొనమన్నారు వాజ్పేయి గారిని. నేను ఒక్క ఓటు కూడా కొన్ను, ప్రజల దగ్గరికి వెళ్దా ఉన్నాడు. ఆ గాల్లో ఈ చంద్రబాబు నాయుడు బయటపడిపోయాడు 99లో. మరి 2004లో వెనక్కి వచ్చేసారు 6 మాసాలు. నీతో పాటు మేము కూడా వెనక్కిపోయాం. 2009లో విడిగా వెళ్ళావు, పని జరగలేదు. 2014లో మా మోడీ గ్లామర్తో మళ్ళా వచ్చేసావు, పని జరిగింది. 5 ఏళ్ళు నాకారు. విడిగా వెళ్ళిపోయారు 19లో, 27కి వచ్చారు. ఇవన్నీ హిస్టరీ తెలుసుకోమన్నాను మా తమ్ముడిని. చాలా ఇష్టం నాకంటే పయ్యాల కేశవులంటే చాలా ఇష్టం. పాపం అంత పెద్ద జాతీయ పార్టీ నేషనల్ లెవెల్లో కాకుండా ఒక నాయకుడిగా గతంలో వాజ్పేయి గారిని, తర్వాత అంతకంటే ఇదిగా ఉన్న అద్వానీ గారిని, ఇప్పుడు మోడీ గారిని ఇచ్చిన పార్టీ, ప్రపంచ స్థాయిలోనే దేశ గౌరవం ఎక్కడికో తీసుకెళ్లిన పార్టీ. ఈ రాష్ట్రంలోకి వచ్చేసరికి ఒక చంద్రబాబు నాయుడు అనే ఒక దాన్ని శక్తి అంటే దుష్టశక్తి అనాలి, లేకపోతే ఎప్పుడూ
ఎత్తుగడలో మానిపులేషన్స్ మాత్రమే తెలిసి తన గేమ్లో ప్రతి ఒక్కరిని ఒక పావులాగా వాడుకోగలిగిన మాయలపకిర్ లాంటి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి అజెండాలో అజెండా పట్టుకొని ఓ సభ పెట్టడం అనేది ఒక రకంగా జాలి గొలుపుతుంది. ఆ వేదిక మీద నిలబడి భీకరంగా ప్రగల్భాలు పలకడం ఇంకొక రకంగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అందుకోసమే టీడీపీ అనుబంధ విభాగం దీనిలాగా ఉందని అనాల్సి వచ్చింది. మామూలుగా ఎక్కడైనా ఒక జాతీయ పార్టీకితో కలిసి ప్రాంతీయ పార్టీలు పనిచేస్తాయి, లేదా జాతీయ పార్టీలు పెట్టి ఏదో కూటమిలో పార్టీగా, ఎందుకంటే గత 80ల నుంచి ప్రాంతీయ పార్టీలు కూడా బలోపేతమైన కాబట్టి ఉండే అవకాశం ఉంటుంది. బహుశా దేశ చరిత్రలో తొలిసారి అనుకుంటాం ఓ ప్రాంతీయ పార్టీకి అనుబంధంగా ఓ జాతీయ పార్టీ పనిచేయడం. మరి ఈయన శక్తి మామూలు శక్తి కాదనేది అయితే ఒప్పుకోవాలి. వీళ్ళకి తోడు ఒకసారి అసలు ఈ అడ్రస్ లేని కాంగ్రెస్ కూడా ఉంది. ఎక్కడెక్కడి మొత్తం అంతా కలిపినా కూడా 3-4% వీళ్ళు కూడా, అది కూడా రకరకాల కారణాలతో ఎలక్షన్లు జరిగితే లోకల్ మొహం నచ్చకనో ఇంకో రకంగానో వేయాలి కాబట్టి వ్యతిరేకంగా వేసేవాళ్ళు ఉంటారు డెమోక్రసీలో, కాబట్టి అక్కడ వచ్చే ఓట్లు తప్ప 2-3% అందరినీ కలిపి కూడగట్టించేసినా కూడా అంతకంటే ఎక్కువ లేదు. ఇది పొగరుగా అనట్లా వాస్తవం. అంత మాత్రాన వీళ్ళకు అభిప్రాయాలు ఉండకూడదని కాదు, వాటికి విలువ ఉండదని కాదు, అవి వ్యక్తం చేస్తే దానికి సీరియస్నెస్ ఇవ్వకూడదని కాదు, ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు, ఎవరు తయారు వండితే నోట్లో పెట్టుకొని కక్కుతున్నారు, ఇది చూడాలనేది మా విజ్ఞప్తి. సహజంగానే ఎవరి పాత్ర వాళ్ళు సమయోచితంగానో లేక చంద్రబాబు అనుకున్న రకంగా గంట కొడితే ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడులాగా వచ్చి వాళ్ళ పాత్ర పోషించిపోయే రకంగా ఈ పార్టీ తయారు కావడం, అందులో ఒక తానులో తాను ఒక చిన్నపాటి ఇది అయినా దాకా ఈ బీజేపీ లాంటి జాతీయ పార్టీ తయారు కావడం అనేది కొంచెం పాపం అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. అందుకే నిన్న సభలో కూడా ముందు సునీల్ దేవదర్ ఉంటాడు, వెనక సుజనా చౌదరి ఉంటాడు, మాటలు సోమవీర్రాజు వస్తుంటాయి, స్క్రిప్ట్ ఏమో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అంటే టీడీపీ ఆఫీస్లో తయారవుతుంది, అదేం దాచిపెట్టుకోవడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేయట్లా. ఇక్కడ నిన్న చేసిన వాటిలో వాళ్ళు చేసిన వాటికి సంబంధించినంత వరకు ఏదైనా ఆన్సర్ సమాధానాలు ఇవ్వాల్సితే బీజేపీ ఇవ్వాలి. ట్రాజెడీ ఎక్కడంటే టీడీపీ ఎజెండా మొత్తం తీసుకెళ్లి అది మోస్తుంది. టీడీపీ తరఫున ఇద్దరు చంద్రబాబు చీకటి సామ్రాజ్యానికి సేనాపతులు లాంటి వాళ్ళు, దళపతులు లాంటి వాళ్ళు, సుజనా చౌదరి, ఇంకోరు సీఎం రమేష్, వీళ్ళు ఈయన మనుషుల కింద అక్కడ ఉండడం కాదు నడపడం అనేది ఆశ్చర్యంగా ఉంది. అంత పెద్ద మేధావులు చింతన్ బయటక్కులు జరుపుతారు, అంత తెలివైన వారు, మరి వాళ్ళు ఎందుకు అలవు చేస్తున్నారో అది కూడా అర్థం కావట్లా. మరి ఇంతకంటే వేరే స్టేట్ నుంచి ఎవరైనా వాళ్ళు తెచ్చుకుని పోయినా నాయకులను పెట్టుకోవచ్చు, వీళ్ళని ఎందుకు పెట్టుకున్నారు, దానికి ఒక కథ ఏదో చెప్తారు. చంద్రబాబుతో దారుణంగా దెబ్బలు తిని టీడీపీ మన బీజేపీ నేతలు మోడీ గారితో సహా అనుభవం అయింది కాబట్టి ప్రమాదకరమైన శక్తి ఏదన్నా వ్యక్తి లేదా శక్తి ఉందంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి దూరంగా పెడుతున్నప్పుడు సుజనా చౌదరిని పంపాడట, ఆయన మేము వచ్చేస్తాము మన చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని, మైనస్ అతను మీరు మొత్తం తీసుకొని రా, 100 కలుపుకుంటా ఉన్నారంట. దానికి ఆయన చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ముందు వెళ్ళు, నిన్ను చూపించి మన వాళ్ళందరినీ నేను ఇక్కడ ఆపుతాను, లేకపోతే వాళ్ళు దూకినా దూకుతారు, నువ్వు మీ అందరినీ కట్టగట్టుకొని తీసుకొస్తావు ఓపిక పట్టని వాళ్ళని నమ్మించు, ఎప్పుడైనా బీజేపీతో ఒక చేప ఇంకో కర్ర జనసేన చిన్నపాటి ఏమన్నా మూతం వస్తే ఇండైరెక్ట్గా సిపిఐని కూడా తీసుకురావచ్చు జనసేన ద్వారా, ఆ రకంగా నెక్స్ట్ ఎలక్షన్లలో మనం ఓ పవర్ఫుల్ కూటమి అయ్యి మనమే లీడ్ చేసి నేనే ముఖ్యమంత్రి అవుతాననే ఒక భ్రమతో
ఈ సంవత్సరం రెండేళ్ల పాటో మూడేళ్ల పాటో ఎట్టం అట్లా లాగితే పార్టీని ఆ రోజు పరిస్థితి ఎట్లుందో అప్పుడు చూసుకుందామని ఆయన ఏ చేసిన ఏర్పాటు ఇదంతా అని అంటారు. అందుకోసమే వీళ్ళిద్దరు అక్కడ కూర్చొని టీడీపీ అజెండా అక్కడి నుంచి నడిపించి సక్సెస్ఫుల్గా వాళ్ళ ద్వారా చేయించుకుంటూ వాళ్ళని చూపడం ద్వారా చంద్రబాబు నాయుడు తన పార్టీలో వాళ్ళను బుజ్జగిస్తూ మన మనుషులే అక్కడ ఉన్నారు రేపు మనం పొత్తు పెట్టుకోబోతున్నాం వీళ్ళని బుజ్జగించుకుంటూ వాళ్ళు తెప్ప దూకేసి ఈదుకుంటైనా మునిగే పడవలో మనమందు కొనుక్కునే వాళ్ళని ఆపే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఇది జరుగుతోంది అనేది విశ్లేషకుల పరిశీలన, నిజం కూడా కావచ్చు. అంతకుమించి కనిపించట్లేదు ఎందుకంటే బీజేపీ నాయకులకు తెలియదా ఇక్కడ ఎట్లా డెవలప్మెంట్ ఉందో ఏం జరుగుతుంది అనేది, లేదా అంత భ్రమలో ఉంటారంటే నేను అనుకోను. వాళ్ళు రేపు 24గా మాకు అధికారం ఇవ్వండి, అది ఇచ్చేదా చచ్చేదా కొండ ఎత్తి నెత్తిన పెట్టు మోస్తానన్నా అంటారు అనుకోరు. అందుకోసం 24లో మమ్మల్ని ఎన్నుకోండి, విపరీతంగా 50 రూపాయలకే సారా ఇస్తానని ఒక ఆయన, మొత్తం మూడేళ్లలో రాజధాని కట్టేస్తాం ఇక్కడే అమరావతిలోని. ఏ అమరావతిని అయితే వీళ్ళే మళ్ళీ అది స్కామ్లమే అంటారు, అది క్యాపిటల్ మామూలు కాదు స్కామ్ రాజధాని అని వాళ్ళే అంటారు. విచిత్రం, మన తిరుపతి సభకు పోయినారు వీళ్ళే కర్నూలులో హైకోర్టు ఓకే అంటారు బీజేపీ వాళ్ళు. మరి కర్నూలు హైకోర్టు ఓపే ఓకే, ఇక్కడ క్యాపిటల్ ఓకే. వైజాగ్, వైజాగ్ ఏది వద్దని అనుకుంటే పోతే అర్థంలో చెప్పండి, మేము అక్కడికి వైజాగ్ ఏది లేదు ఈ రెండే పెట్టుకుంటాం ఇక్కడ చేసేది. నువ్వే స్కాముల రాజధాని అంటావు, నువ్వే ఆ రోజు చంద్రబాబు నాయుడుతో కలిసి నువ్వు ఇక్కడ ఆయనతో అక్కడ అధికారం పంచుకుంటావు, నువ్వే ఆ రోజు స్పెషల్ స్టేటస్, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్న నాయకుడు ఆ రోజు వెంకయ్య నాయుడు గారు 5 ఏళ్ళు కుదరదు 10 ఏళ్ళని ఆడ పట్టుబడతాడు, అప్పుడు అపోజిషన్లో మెయిన్ అపోజిషన్గా ఉండేది. అలాగే ఆ తర్వాత తిరుపతిలో మోడీ గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లో బాగా యంగ్ అందరు ముచ్చటపడినట్టున్నారు, మోడీ గారు కూడా ముచ్చటపడినట్టున్నారు. ఆ సభలో అది వచ్చేస్తుంది మీకు ఇచ్చేస్తామంటారు, అదే వాళ్ళు మళ్ళీ 2017లో లేదు ప్యాకేజ్ ముద్దు అంటారు. ఆ ప్యాకేజ్ ముద్దు అన్నాడు ఈరోజు వచ్చేసి బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఆ రోజు అడగలేదు, లేదా ప్యాకేజ్ ఓకే అన్నారు కాబట్టి మాదేం బాధ్యత అంటారు. మధ్యలో ఈ పవన్ కళ్యాణ్ పోరాడాల్సింది మీరు కదా అని ఆయన అడుగుతాడు, బీజేపీ మిత్రుడు ఆయన, ఆయనతో కలిసే పోటీలో ఉన్నామని బీజేపీ వాళ్ళు మన బద్దెల్లో కూడా డిక్లేర్ చేసుకున్నారు.